హలో గైస్ నా బైక్ బ్యాటరీ షాప్కి వెళ్ళి కొత్త బ్యాటరీ తీసుకుని వచ్చిన సో మెకానిక్ దగ్గరికి వెళ్ళే టైం లేక సో ఇప్పుడు బ్యాటరీ బైక్ బ్యాటరీ నేనే చేంజ్ చేస్తాను చూడండి ఒకసారి మీకు ఎప్పుడైనా బ్యాటరీ చేంజ్ చేయాల్సి వస్తే ఎట్లా చేంజ్ చేయాలో చూడండి అందుట్లో ఆల్రెడీ నా బాత బ్యాటరీ ఉంది అయినా స్టార్ట్ కావట్లేదు సౌండే రావట్లేదు ఆల్రెడీ చార్జింగ్ ఇచ్చిన రావట్లేదు ఒక్కొక్కసారి సో అందుకే కొత్త బ్యాటరీ చేంజ్ చేస్తున్నాను నేను సెల్ఫ్ కూడా అసలు ఏం సౌండ్ రావట్లేదు చూడండి ఇప్పుడు ఎట్లా చేంజ్ చేస్తున్నాను దాన్ని కట్టేసాను రాపు ఇక్కడ సో ఇది ఓపెన్ చేసినాక ఈ స్క్రూ ఓపెన్ చేయాలి నేను లాక్ తీసేసినాక ఫస్ట్ ఎప్పుడైనా సరే ఈ థర్మల్ కి న్యూట్రల్ది ఉంటుంది కదా ఇది ఓపెన్ చేయాలి న్యూట్రల్ది అర్థం చేసి మీరు బ్యాటరీ చార్జింగ్ పెట్టేటప్పుడైనా ఇట్లానే ఓపెన్ చేయండి సో ఇది నా పాత బ్యాటరీ బండి ఎట్లా వచ్చింది ఇది ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయింది సో అందుకే చేంజ్ చేస్తున్నా 2 టైమ్స్ ఇప్పటికీ చార్జింగ్ పెట్టినా కానీ డెడ్ అయిపోయింది అసలు చార్జింగ్ అవ్వట్లేదు పని చేయట్లేదు కొత్త బ్యాటరీ ఇప్పుడు చేంజ్ చేసి బ్యాటరీకి ఫిట్ చేసే స్క్రూస్ వారంటీ కార్డు సో దీనికి స్క్రూలు వచ్చలేవు లోపల నట్లు కూడా వచ్చలేవు సో ఇవి బాక్స్లో ఇచ్చిన ఇంట్లన్ బోల్ట్ హోల్లో పెట్టేయాలి సో ఇట్లా పెట్టేసి ఇప్పుడు ఇందాక మన పాత బ్యాటరీ తీసినాం కదా అక్కడ పెట్టేస్తాం సో బ్యాటరీ అయితే లోపల పెట్టేసిన రెడ్ వైర్ ఇప్పుడు ఫిట్ చేసినాం ఫుల్ టైర్ చేసేసిన బ్లాక్ వైర్ ఫైనల్ కొత్త బ్యాటరీ ఫిట్ చేసిన స్ప్లిప్ పెట్టేసి ఇక్కడ పెట్టేసి స్క్రూ కూడా ఫిట్ చేస్తే సైడ్ కవర్ ఫిట్ చేస్తే అయిపోతుంది సైడ్ కవర్ ఫిట్ చేసి మనం ఒకసారి టెస్ట్ చేద్దాం మళ్ళీ స్టార్ట్ అవుతుందా కాదా ఫైనల్ గా అయితే బ్యాటరీ ఫిట్ చేసి న్యూట్రల్ లైట్ పోయింది పడట్లేదు ఆరం చెక్ చేద్దాం లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వస్తుంది ఓకే సో ఇందాక స్టార్ట్ కాలేదు కదా ఇప్పుడు బ్యాటరీ కొత్త బ్యాటరీ వేసేసినా ఒకసారి స్టార్ట్ చేసి చూస్తా ఫైనల్ స్టార్ట్ అయిపోయింది కోసం మరొకసారి ట్రై చేస్తా సో ఇప్పుడు కీ ఆన్ చేసిన సక్సెస్ఫుల్గా చేంజ్ సో ఇప్పుడు ఒకసారి హెడ్ లైట్ వేస్తా కనిపిస్తుంది కదా ఇండికేటర్ వర్క్ చేస్తుంది హెడ్ లైట్ పని చేస్తుంది సో మొత్తానికి అయితే అయితే చేంజ్ చేస్తాను మీకు ఓకేనా